ప్రశాంత్ కిషోర్ వేసే వ్యూహాలు, ఆ టీమ్ ఇంప్లిమెంట్ చేసే ఒక స్ట్రాటజికల్గా చేసేవన్నీ కూడా ఎట్లా ఎదుర్కొంటారు? మీ దగ్గర ఏముందా లాజిక్? ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఇది అయిపోయింది, డిజిటల్ మెంబర్షిప్ ఒకటి. ఇది ఇప్పుడు మా దగ్గర మా కార్యకర్తలు ఎల్ఓసి కాశ్మీర్ దగ్గర ఫైటింగ్ చేసేటప్పుడు మా మిలిటరీ జవాన్లు ఎట్లా ఫైట్ చేస్తారు, అట్లా ఫైట్ చేస్తేనే గెలుస్తాం. కేసీఆర్ ఆల్రెడీ కొన్ని పథకాలు, సరే మీరు అన్న 100 వాట్లు 20 ఇస్తున్నాడు, 25 ఇస్తున్నాడు అనుకుంటాం. రేపు ఇంకో మంచివి, కిషోర్ టీం అంటేనే, ప్రశాంత్ కిషోర్ టీం అంటేనే పథకాలు, ఇబ్బడి బొబ్బడి పథకాలు. మనకు అక్కడ స్టాలిన్ ఎట్లా గుప్పించిండు, లేకపోతే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మనకు జగన్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాం. సో మళ్ళీ ఓ 10 పథకాలు 15 మంచి ఓ 10 వేసినా 3 వేసినా కూడా కేసీఆర్ని నమ్ముతారు, కాంగ్రెస్ని ఎట్లా నమ్ముతారు? ఎందుకంటే ఇస్తుంది కాబట్టి నమ్ముతారు కదా, కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు 5 లక్షల కోట్లు అప్పు ఉన్నది కేసీఆర్ దగ్గర. అవన్నీ పట్టించుకోరు కదండి జనాలు. స్కీమ్లు తీసుకోవడానికి 100 స్కీమ్లు ఉన్నాయి, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. మీరు చూస్తారు కదా, కోకాపేట్ ఆక్షన్ చేసుకొని 60 కోట్లు జమాయి చేసుకున్నారు కదా, 2000 కోట్లు కావాలి, 60 కోట్లు ఎక్కర్ ఆక్షన్ చేసినారు కదా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అవన్నీ ప్రజలు పట్టించుకోరు కదా. లేక పట్టించుకుంటారు, అది అదే దళిత్ బంధు ఇస్తామని ఎంత ఎట్లా రివర్స్ అయింది చెప్పింది కదా. నేను జనగామలో మాట్లాడిన స్పీచ్లో ఏం చెప్పారు, సంవత్సరానికి 3 లక్షల మందికి ఇస్తాం, 17 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారని చెప్పినారు కదా. సో ఇది అన్నీ కేసీఆర్ చెప్పే మాటలు. హుజూరాబాద్లో ఎలక్షన్ ఎందుకు ఓడిపోయినారు? దళిత్ బంధు ఇది ఇస్తా అని చెప్పి ఇయ్యకపోతే ఆయన ఎలక్షన్ ఓడిపోయినాడు. సో కేసీఆర్కి తెలుసు. అప్పుడు మేము క్లియర్ కట్ అడిగినాం, నా స్టేట్మెంటే 1,70,000 కోట్లు అవుతుంది కేసీఆర్, ఎక్కడున్నది డబ్బులు నాకు చూపి, మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ ఇండియాలో నంబర్2 మున్సిపాలిటీ, అక్కడనే సాలరీ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువస్తావా చెప్పురా భయ్. అచ్చా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ వాళ్ళ అకౌంట్ నుంచి తీస్తే దళిత్ బంధువు ఇవ్వచ్చు. గవర్నమెంట్ దగ్గర ఏమున్నది? డబ్బు లేవు. 5 లక్షల కోట్లు నెట్టి మీద ఉన్నది, ఎవరిస్తారు అప్పు? ఎవరు అప్పు ఇయ్యరు. ప్లాన్లు చాలా ఉంటాయి కేసీఆర్ది, కానీ ఇప్పుడు కేసీఆర్ స్టోరీ ఫినిష్. ఉట్టి మేం ప్రాపర్ కోఆర్డినేషన్ చేస్తే పని ఫినిష్ అనుకుందాము. బీజేపీ మరి మేం జోష్లో ఉన్నాము, మేం అధికారంలోకి వస్తామంటున్నారు కదా. బండి సంజయ్ పదే పదే ఆవేశంగా చెప్తున్నాడు కేసీఆర్ జైలు పంపిస్తా అంటున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ కలిస్తే నేను ఒక అడగాలి అనుకుంటున్నా, మీ గవర్నమెంట్ ఉన్నది బండి సంజయ్ గారు సెంటర్లో, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అన్నీ మీ చేతిలో ఉన్నది, కేసీఆర్ లంగ పనులు రేవంత్ రెడ్డికి తెలుసు, ఫిరోజ్ ఖాన్ దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి, మీ దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి, ఈ డ్రామా ఎందుకు చేస్తున్నారు అర్థమైతే లేదు. సో మీరు ఒక పని చేయండి బండి సంజయ్ గారు, ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ బీజేపీనే గెలుస్తుంది, అది గెలిచిన తర్వాత కేసీఆర్ 2 ముగ్గురికి లోపల పంపిను, అప్పుడు పబ్లిక్ వాళ్ళకు నమ్ముతుంది, లేకుంటే పబ్లిక్ నమ్మదు. యూపీ తర్వాత ఎలక్షన్స్ మీరు అన్నట్టుగా బీజేపీనే మళ్ళీ సాధిస్తే రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతాయి? తెలంగాణలో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు, బీజేపీ సెంటర్లో స్ట్రాంగ్ అవుతారు. మరి మీరు ఎట్లా, మీరు దాన్ని ఇప్పటికే మేము ఆల్టర్నేటివ్ అంటున్నారు వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణలో టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెసే, వాళ్ళు పవర్లో చెప్పుకోవడం వలన మేము వాళ్ళు పవర్లో వస్తారని చెప్తలేను, బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తున్నా. ఇవాళ 10-12 సీట్స్ అన్న రేపు ఎలక్షన్ అయితే, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ వాళ్ళు గెలిచిన తర్వాత మొత్తం హైకమాండ్ వచ్చి ఇక్కడ కూర్చుంటే అది 10-12 నుంచి 25 దాకా పోతారు. సింపుల్ ఈక్వేషన్. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని నేను చెప్తలేను, అది చేయలేరు కూడా, ఇంపాసిబుల్. వాళ్ళ హంగ్ వస్తే, హంగ్ వస్తే కేసీఆర్ కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్, బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం అలయన్స్ ముగ్గురు కలిసిపోతారా? కమ్యూనల్ పార్టీ రావద్దు కదా, సెక్యులర్ పార్టీ ఉండాలి కదా. ఏమన్నారు వాళ్ళు ఇంత డబ్బులు దాచుకున్నారు, అంత డబ్బులు దాచుకున్నారని మీరే అంటారు, మళ్ళీ మీరు ఇవన్నీ మర్చిపోయి ఎట్లా పోతారు? ఎందుకంటే అట్లాంటి టైం ఉంటే అట్లనే పోవాలి, ఇది ఎట్లనే బాగుంది లెక్క, అట్లనే పోవాలి. మేము పోకపోతే వినమ్మా, మేము పోకపోతే మా ఎమ్మెల్యేస్కి కేసీఆర్ కొనుక్కుంటాడు. సో మేము మా ఇల్లుకు కాపాడాలి, ఇది మాత్రం వాస్తవం, అందుకనే అలయన్స్ పోతాం అంతే. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎలక్షన్ కంటెస్ట్ ఎవరో మొన్న వచ్చినారు నా దగ్గర, ఎక్కడో నుంచి కంటెస్ట్ చేస్తా అన్నా అన్నారు. ఓకే రా భయ్, ఎంత డబ్బులు ఉన్నాయి అంటే 10-12 కోట్లు పెడతామన్నా. అరే 30 కోట్ల కంటే తక్కువ ఎక్కడ కలుస్తావా రా భయ్, నువ్వు ఎలక్షన్
ఒక పని చేయి ఈ 10-12 crores ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయి 228లో అది 50-60 crores అవుతుంది అది తీసుకువచ్చి కంటెస్ట్ చేయరా భయ్ బేకార్ 10-12 crore rupees పాడ్ చేసుకో అని చెప్పిన ఇప్పుడు 30-30 crores వేసి కంటెస్ట్ చేసి మొత్తం ఇల్లు తాకట్టు పెట్టి పెళ్ళం నగలు మొత్తం తాకట్టు పెట్టి పిల్లల ఫీజు తాకట్టు పెట్టి గెలిచిన తర్వాత ఓకే భయ్ మన్ ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది మేము పోమంటే వాళ్ళ ఫోన్ వచ్చేస్తుంది 30 ఖర్చు చేస్తామా 30 ఇంకా ఇస్తాం వెళ్ళిపోతారు మీ కాన్షియన్స్కి ఎంత ఖర్చు అవుతుంది మీకు నాకు ఎందుకంటే రోజు ఖర్చు చేస్తా ఎవ్రీడే చేస్తా నాకు 10-12 crores అవుతుందేమో ఎందుకంటే నేను రోజు పెడతా ఎవ్రీడే 50,000 అవుతుంది నాకు ఖర్చు ఈ ఆఫీస్ కేస్ ఆఫీస్ ఖర్చు రోజుకి 50,000 నెలకు 50 lakhs అవుతుంది నాకు ఎట్లా మీకు మీకు ఇన్కమ్ సోర్స్ నాకు ల్యాండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది సహగుర రియల్ ఎస్టేట్ ఉన్నది 5,500 acres ప్లాటింగ్ చేసి అమ్మిన క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ దుబాయ్లో బిజినెస్ ఉన్నది బిల్డింగ్ లీజ్లో మీద ఇచ్చి సబ్ లీజ్లో తీసుకుంటాం అండ్ మా పెద్ద ఒక సిండికేట్ ఉన్నది వాళ్ళందరూ ఉంటారు ఏదో క్రిస్టల్ క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఇట్లా వస్తుంది నా దగ్గర అన్న ఇది 10 crores ఇది వాడు 9 crores ఇస్తానంట టక్ 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 ఫోన్ చేస్తాం వచ్చేస్తాయి నా అకౌంట్ నుంచి పోతాయి డబ్బులు ఇది కొంటాం మార్కెట్లో పెడతాం 10-50 అమ్ముతాం 1.5 crore rupees 2 months సంపాదించుకుంటాం వాడు 30 తీసుకుంటాను నేను 40 తీసుకుంటా ఇట్లా నడుస్తూనే ఉంటాయి అండ్ ఎప్పుడు నేను దేవుడికి ప్రామిస్ చేసినా నా కోసం ఇయకు పబ్లిక్ కోసమి నా గ్రీడ్ కోసం ఇయకు పబ్లిక్ నీట్ కోసమి ఇస్తేనే పోతాడు పంచుతానే పోతా ఇది ఉట్టి లాకర్ కనిపించడానికి దీనిలో డబ్బులు లేదు నా పెట్ మస్తు గట్టిగా ఉంది సూర్ణి కమల లాకర్ అంతే అయిపోయింది పబ్లిక్ ఇచ్చి అయిపోయింది సో ఎంత పెడతారు రోజు ఆ లాకర్లు ఓకే ల్యాండ్ వ్యాండ్ డీలింగ్ ఉంటే ఎవరైనా వచ్చి ఇట్లా డబ్బులు 1-2 crores పెడతాం సో ఇప్పుడు నా అకౌంట్ 3 accounts ఉన్నాయి నా భార్యకు 2 accounts ఉన్నాయి 5 accounts మీకు పాస్బుక్లో చూపిస్తా 5 lakhs కంటే ఎక్కువ ఫిరోజ్ ఖాన్కి ఎంత ఆస్తులు ఉన్నాయి భార్యకి ఫిరోజ్ ఖాన్కి భార్యకి ఉన్నాయి ఫిరోజ్ ఖాన్కి లేదు భార్యకి ఎంత ఉన్నాయి ఉంటాయి ఒక 40-50 crores దాకా ఉంటాయి వాళ్ళ నాన్న ఇచ్చినాడు నేను ఇవ్వలేదు అదే చెప్తుంది నాన్ననే ఇచ్చినా నువ్వు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తావా నేను అన్న నేను ఎప్పుడు ఇవ్వను నేను ప్రజలకి ఇస్తాను లవ్ మ్యారేజ్ కదా లవ్ మ్యారేజ్ మీ భార్యకి ఇచ్చిన మంచి గిఫ్ట్ మీకు గుర్తుండిపోయింది లేకపోతే ఆమె కూడా బాగా సంతోషపడ్డది ఏముంది అది ఒక ఆమె ఒక వాచ్ అడిగింది మేము దుబాయ్లో ఉంటే ఆ వాచ్ ఇప్పించిన 5 lakhs అండ్ ఒక డైమండ్ నచ్చింది అది ఒకసారి ఇప్పించిన అది 35 lakhs మళ్ళీ ఒక కార్ అడిగింది అది ఇప్పించిన ఒక 25 lakhs ఆ చిన్న చిన్నతో అడుగుతూనే ఉంటారు ఎందుకంటే నో ఫైనాన్స్ నో రొమాన్స్ సో రొమాన్స్ ఉండాలి అంటే ఫైనాన్స్ ఇవ్వాలి గిఫ్ట్ ఆ చీరా మంచి చూస్తే అన్నండి కరెక్ట్ అక్కడ చీర అరే చీర మంచి ఉన్నది ఓకే 50,000 అరే అది మంచి ఉన్నది 30,000 అది కంటిన్యూస్ తను కూడా సంపాదిస్తుంది కదా అంటే మీ నుంచి కొనిపించుకోవాలన్నా ఒక ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీరు కూడా ఒక మహిళ హస్బెండ్ 100 rupees ఇస్తే కూడా ఆమెకు చాలా అది దాని మీద ఫహర్ ఉంటుంది పొగరు నా హస్బెండ్ ఇచ్చినాడు అదే సేమ్ అది లవ్లో ఉంటుంది కదా నాకు 100 సార్లు కూడా చెప్పింది నా పల్లి మీద ఇంత పెడతావా ఇంత పెడతావా నా మీద పెట్టలేవు అంటే అది చెప్పవద్దు అని పెడతానే ఉంటాను